పాదాలు చెప్పి సారీ పాఠాలు చెప్పే మాస్టర్లకు భద్రత లేదు. యోగళం బహిరంగ సభలో నారా లోకేష్. రాష్ట్రంలో సాగుతున్న రక్త చరిత్ర అంతా జగనాసుడిదే. పెద్ద సైకోని చూసి పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. చివరికి పాఠాలు చెప్పే మాస్టర్లకు భద్రతకరం అయిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. యోగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో 158వ రోజు నిర్వహించారు. కొండపి మండలం చెరుకువారిపాలెం నుంచి మొదలై కే అగ్రహారం వరకు కొనసాగింది. అక్కడ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. బాబాయ్ పడిన గొడ్డలి పోటే ఆదర్శంగా విజయనగరం జిల్లా రాజ్యంలో వైకాపా నేతలు మంచి పేరున్న ప్రభుత్వోపాధ్యాయుడు కృష్ణని వాహనంతో ఢీకొట్టి అత్యంత దారుణంగా చంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు కథం తొక్కిన ఆశా కార్యకర్తలు అంటూ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలో ధర్నా, పని భారాన్ని తగ్గించాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరోవైపు సాక్షి ఢిల్లీలో మళ్ళీ గెలుస్తామంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది ఎన్డీఏని, బెంగళూరులో ఇండియానే కలిసి ఓడిస్తాం అంటూ ఇండియా వెర్సెస్ మోడీ ఇది విపక్షాల సమర్నాదం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే స్వయం ఉపాధికి తోడు అంటూ ఈ చేయూత పథకానికి పేదలకు మేలు చేసే మహాయజ్ఞంలో జగనన్న తోడు విప్లవమే అంటూ చిరు వ్యాపారుల కష్టాలు నా పాదయాత్రలో స్వయంగా చూశారు. రోజువారీ పెట్టుబడికి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి, ఆ పరిస్థితులు మార్చేందుకు ఈ పథకం తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని తాపత్రయపడే ప్రభుత్వం ఇది. వరుసగా 4 ఏడాది జగనన్న తోడు 15,87,000 మంది చిరు వ్యాపారుల లబ్ధి, 5,10,000 మంది ఖాతాల్లోకి, 549 కోట్ల వడ్డీ లేని రుణాలు, రుణాలను సకాలను చెల్లించిన వారికి 11.03 కోట్ల వడ్డీ డబ్బులు జమ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు మందుల పైన మాయదారి రాతలు